उतार है, अब हर एक दिन फराज का त्योहार है। మహారాజ్ 394వ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి శోభాయాత్ర ప్రారంభమవుతా ఉంది. మరి ఛత్రపతి శివాజీ మహారాజుకు మరి వారు ఆ రోజు హిందువులు హిందూ బంధువులందరూ కూడా ధైర్యాన్ని కోల్పోయి పోరాట స్ఫూర్తిని మరిచిపోయి బానిసలుగా బతుకుతున్నటువంటి సమయంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని తట్టి లేపినటువంటి గొప్ప మానేయుడు శివాజీ మహారాజు. అందుకే వారిని మనం ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మనం స్మరించుకుంటూ ఉన్నాం. ప్రతి నిత్యం స్మరించుకునే విధంగా ఈరోజు యువతకు, ఈరోజు భారతదేశ ప్రతి పౌరుడికి కూడా శివాజీ మహారాజు ఆదర్శం. మరి వారి స్ఫూర్తినే మనం ఈరోజు తీసుకున్నాం. వారి స్ఫూర్తితోనే అనేక మంది హిందూ బంధువులు అనేక సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చాక కూడా ఇంకా బానిసత్వం పోలేదు, బానిసలుగా మనం హిందూ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లో బానిసత్వంలో ఉన్నటువంటి మనం మరి వారి వారసత్వం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పోరాటం చేసాం, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం పోరాటం చేసినాం కాబట్టి మరి అనేక మంది కరసేవకులు ఈరోజు అక్కడ కరసేవ చేశారు కాబట్టి ఈరోజు అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థలంలో మనం ఈరోజు రావాలే కనుకోబోతున్నాం. మరి అదొక అది సాధ్యంగా అయిందంటే అటువంటి ఒక మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తి అనే విషయాన్ని మనం గుర్తు
గుర్తించుకోవాలి. మనము భవిష్యత్తులో కూడా అనేక సంవత్సరాలు అయింది మనం హిందూ అంటేనే మనం అదొక మతతత్వవాదం కింద చేస్తున్నటువంటి బయట వైపులు గారు వేరే మతాలు కాదు, మన మతం మన ధర్మం వల్లే మన ధర్మం మాట తెలుసుకున్న వాళ్ళు కూడా హిందూ అంటే మతం మతతత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పోవాలంటే మనందరం కూడా శివాజీ మహారాజు లాంటి వాళ్ళని పూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం అవసరం. జై శివాజీ మహారాజుకి. ఈరోజు ఛత్రపతి శివాజీ అగర్ నై హోతే తో సబ్కి సుంతి హోతా. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ వీరత్వం తీసుకొని జగిత్యాల్లో కూడా రానున్న రోజుల్లో కాషాయ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఈరోజు శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. Thank you.